గంగవరం పోర్టు రోడ్డులో లేఅవుట్లో కొనుగోలు చేసిన ప్లాట్లను కొందరు కబ్జా చేశారు అని విశాఖ 73వ వార్డు కార్పొరేటర్ భర్త భూపతిరాజు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కూడా కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. తహసీల్దార్ సర్వేయర్పై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏకంగా తన ప్లాట్లనే కబ్జాదారులు కబ్జా చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. हस्बैंड शिवराम प्रसाद फ्लाट्स मैं कोनुकुनी बालाजी नगर लेआउट 2006 मैं पर्चेज चेसाम हस्बैंड एमो डिफेंस जॉब चेसेवर नेवी लो आये नावी एपड़े बैठकोचारो कुछ लैंड्स अभी मैं 599/600/601/3B3 फ्लाट्स मैं कुना 15 इयर्स नीचे मैं हस्बैंड एम चेसारे कोई लोन लो तीस्तू उ मध्य मध्य 1 इयर नीचे कुछ सैट की बंगार राज अनेवाड़ी फेक डाक्युमेंट सब्बिने शिवराम प्रसाद सब्बिने अन्नपूर्ण वाल डाक्युमेंट पट्टी వాళ్ళ తరుపు మనిషిని అని చెప్పి బంగారరాజ్ అన్న వ్యక్తి ఈ మన సైట్ లోకి మొత్తం ఎంటర్ అయ్యి ఈ మొత్తం జేసీబీల్ తో అది మొత్తం ల్యాండ్ లెవెల్ చేయించడానికి ప్రయత్నించేవాడు. నేను మా హస్బెండ్ నేను చాలా మంది సైట్ ఓనర్స్ అందరం వెళ్ళేసరికి మమ్మల్ని అంత ఆయన గురుమతిరెడ్డి గారు ఆ డాక్యుమెంట్ పక్కన పెట్టి వదిలేశారు. తర్వాత శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య గాని అలాగే పల్లా శ్రీనివాస్ గారు గాని అదే డాక్యుమెంట్ వెళ్ళింది. వాళ్ళు కూడా తిరస్కరించారు ఆ డాక్యుమెంట్ ని. ఎందుకంటే అది బాలాజీ నగర్ లేఅవుట్ ఉంది, అక్కడ ఫ్లాట్ ఓనర్స్ ఉన్నారు, వాళ్ళకి అన్యాయం చేయకూడదు అని చెప్పేసి. నేను ఒకటే కోరుతా ఉన్నా, మా శాసనసభ్యులు నాగిరెడ్డి గారు ఉన్నారు, ఆయన ఎక్కడ కూడా అవినీతిని ప్రోత్సహించలేన. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను, నాగిరెడ్డి గారు దృష్టి తీసుకెళ్దాం. నిన్న చాలామంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, దీని వెనక వాళ్ళ అస్త్రం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు అక్కడక్కడ. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను, ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నా, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నా, ఏ పార్టీ నాయకుడు ఉన్నా ఉపేక్షించే సమస్య లేదు. ఎవరైనా ఉంటే మర్యాదగా పక్కన తప్పుకొని ఫ్లాట్ మనసు న్యాయం చేయండి, చేయకపోతే దీన్ని ఉద్యోగం చేస్తాం, న్యాయం చేసే వరకు పోరాటం చేస్తాం, మనం చేస్తూ ఉన్నాను. అయితే శాసనసభ్యుల దృష్టి తీసుకెళ్ళినప్పుడు నాగిరెడ్డి గారు ఒకటే అన్నారు, తప్పకుండా వాళ్ళని పిలిచి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఏదైతే న్యాయం అయితే ఆ న్యాయం చేస్తానని నాగిరెడ్డి గారు నిన్నే మాట ఇచ్చారు.